ఒక్కరికి గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి కంటైనర్ ఏదానికి తీసుకోవాలనేది పెద్ద డౌట్ వస్తుంటుంది అందరికి. మనం పళ్ళ మొక్కలకు అయితే మాత్రం ఇలాంటి డ్రమ్ములు తీసుకోవాలి. మనకు పండ్లు మంచిగా మన ఇంటికి కావాల్సిన పళ్ళు రెండు చెట్లు పెట్టుకుంటే మనకు అరుదుగా వచ్చేస్తుంటాయి. మనం ఇంకా కొన్ని కూరగాయల మొక్కలకు అలాంటివి అనుకుంటే అలాంటి కూలర్ డ్రప్స్ కానీ లేదంటే ఇదే డ్రమ్ముని నిలువ కట్ చేసుకొని తీసుకోవచ్చు. మనం స్లాబ్ పాడు కాకుండా ఎలా కేర్ తీసుకోవాలి అంటే ఎప్పుడైనా ఇలాంటి బ్లాక్ టబ్బులు తెచ్చుకుంటే ఇట్లా రౌండ్ స్టాండులు దొరుకుతాయి బయట, మనకు ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఇప్పుడు కొందరైతే అసలు మంచిగా హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు ఈజీగా. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం కింద మంచిగా నీట్గా పెట్టుకోవచ్చు. ఒకటి స్లాబ్ పాడు కాదు, వాటర్ పడ్డ కూడా తొందరగా ఎండిపోతుంది కాబట్టి అలాంటి మంచిగా తీసుకుంటే కేర్ తీసుకుంటే అసలు ఈజీగా ఏం స్లాబ్ పాడవ్వదు, మనకి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొత్తం స్టాండులు చేయించుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మనం కొంచెం ఇలాంటిది కంటైనర్లు ఎందుకంటే ఇవి బెండకాయలు అలాంటివి పెట్టుకోవడానికి పెద్ద సైజు మొక్కలకి ఇవి చేయించుకున్నాను నేను. ఇది ఎంత బాగుంటుంది చూడండి, కింద మంచిగా ఊడు నూకొచ్చు. దానికి స్టాండ్ చేయించుకున్న తర్వాత ఈ గేట్ షీట్ ఉంటుంది కదా, దీనికి మొత్తం ఇలా పెట్టుకొని మట్టి వేసుకొని మనం పెట్టుకోవడమే. మంచిగా లైట్ వెయిట్ ఉంటుంది, ఎవరైనా అసలు చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా పట్టుకొని పోవచ్చు, దీన్ని ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొందరు ఏం చేస్తుంటారంటే కొన్ని మనీ వేస్ట్, నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నాను, నేను చేశాను అవన్నీ. ఫస్ట్ అందరూ ఫస్ట్ చూసినప్పుడు గ్రో బ్యాగ్స్ తెచ్చుకోండి చిన్న చిన్నవి మనం ఆకుకూరలకు ఒకటి అలాంటివి అని చెప్పేసి చాలా చెప్తారు. అలా చేసి నేను చాలా మనీ వేస్ట్ చేసుకున్నాను. దాని తర్వాత అనుభవం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా తెచ్చుకుంటే నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా, అవి తెచ్చుకోకండి మీరు. ఎందుకంటే గ్రో బ్యాగ్లలో ఇప్పుడు 6 ఇంచ్ ఆకుకూరలకు ఒకటని అవి ఇవి తెచ్చుకునే కన్నా మనం ఇప్పుడు 100 రూపీస్ టబ్స్ వస్తున్నాయి ఇప్పుడు. అసలు చాలా మట్టుకు ఇవి ఎక్కడైనా బయట రోడ్ సైడ్ అమ్ముతున్నారు. ఇది 100 రూపీస్ టబ్బు, దీన్ని అడుగు తీసేస్తే దీని లోపల మట్టి నింపుకుంటే తక్కువ ప్లేస్ ఉన్న వరకు చాలా బాగుంటుంది. మొత్తం కింద అడుగు తీసేసి ఈ బకెట్లో మట్టి నింపుకుంటే ఇక చూడండి, పైననేమో మంచి వంకాయ చెట్లు పెట్టుకోవచ్చు, కిందన్నీ ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇలాంటివి రెండు పెట్టుకుంటే అసలు మీకు ఆకుకూరలు కూడా అసలు మొత్తం వస్తాయి తక్కువ ప్లేస్లో. ఇలా మనం ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇవన్నీ మనకు ఎండ అన్ని వంకలు తగులుతుంది కాబట్టి మనకేం పర్వాలేదు, మంచిగా వస్తాయి. చూడండి తీగ దొండది ఇది మనది, దోసకాయ తీగ కూడా అసలు ఎంత బాగా వస్తుంది. దీంట్లో పెట్టేశాను నేను, మనం ఇచ్చే పోషకాలతోనే మంచిగా పెరుగుతాయి చెట్లు.